గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నాక్స్ సహకారంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరంలో లక్ష్మణరావు మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం, పేద ప్రజలకు అందించడం గొప్ప విషయమని తెలిపారు. నాక్స్ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని అన్నారు. రెండు రాష్ట్రాల్లో కుట్టు మిషన్ శిక్షణ శిబిరాలు, ఉచిత కంటి వైద్య శిబిరాలు, ప్రభుత్వ పాఠశాలలకు సైకిల్ స్టాండ్స్ నిర్మాణం, మెడికల్ క్యాంపులు నిర్వహించడం, గ్రూప్ 2 అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్ అందజేయడం అభినందనీయమని తెలిపారు. ఉచిత మెగా కంటి వైద్య శిబిరంలో 620 మంది పరీక్షలు చేయించుకోగా 374 మంది ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంటి వైద్య శిబిరం నిర్వహణ కమిటీ అధ్యక్షులు కాకుమాను నాగేశ్వరరావు, దాసరి సుబ్బారావు, రమేష్ ఎస్ చౌదరి, లావు శివప్రసాదు, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఐక్యం కళ్ళ పరీక్ష శిబిరానికి వచ్చేసిన పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మీరు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, స్వాగతం. అలాగే శంకర్ ఐ ఆసుపత్రి నుంచి డాక్టర్లు, సిబ్బంది కూడా వచ్చారు, వారికి కూడా స్వాగతం. ఈరోజు నాక్స్ నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ అధ్యక్షులుగా మన ప్రాంతానికి చెందిన, మన జిల్లాకు చెందిన, పెదనందిపాడుకు చెందినటువంటి మూర్తి బాపయ్య చౌదరి గారు ఉన్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వరుసగా 3వసారి ఐక్యాంపు జరగడానికి వారు తీసుకున్నటువంటి చొరవ ఈ ప్రాంతంలో ప్రజలు జీవనం సాగించారు. వాటిలో ప్రధానంగా సర్వేంద్రే నైన్యం ప్రధానం అని, మనకి కంటి చూపు ఉంటే మనం ఏ పని అయినా చూసుకోవడానికి కళ్ళు ప్రధానంగా దోహదం చేస్తాయి. అందుకే నయనేంద్రయాల్లో నయనం ప్రధానం అంటారు, అంటే కన్య ప్రధానం. అటువంటి ప్రాముఖ్యతను గుర్తించి బాబాయ్ చౌదరి గారు ఈ కార్యక్రమాన్ని 3వ సంవత్సరం నిశ్చయంగా నిర్వహిస్తామని ప్రతి 3 సంవత్సరం నేను కూడా చూస్తాం. సహజంగా ఏంటంటే మనం ఎక్కడన్నా ఉద్యోగాలు సంపాదించి లేకపోతే విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఏదో ఒక చుట్టం చూపు రావచ్చి ఒక రోజు 2 రోజులు ఉంటే వెళ్ళిపోతాం. చాలా మంది మా ముఖ్యులు కూడా చాలా మంది బాగా ఉంటాం, కాబట్టి చూద్దాం. మీ ఊరు వచ్చినప్పుడు మీ ఊరిలో పంచాయతీ ఏం జరుగుతుంది, లేకపోతే ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా మిత్రులకి, మన వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా పెదనందిపాడు గ్రామంలో పిఏఎస్ కాలేజీలో మ్యాట్స్ మెగా కంటి శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇది మన 3 సంవత్సరాలుగా, గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పటివరకు 1000 మందికి కంటి పరీక్షలు నిర్వహించడము, దాని ద్వారా శస్త్రచికిత్సలు ఉచితంగా వారికి చేయించడము, అవసరమైన వారికి మరియు కళ్ళజోళ్ళ పంపిణీ ఉచితంగా ఇవ్వటము ఈ కార్యక్రమం ద్వారా చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం మన పెదనందిపాడు గ్రామమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ వాతావరణంలో నివసించే వారందరికీ కూడా కంటి సమస్యలు చాలా ఉన్నాయి. వారికి ఉచితంగా ఇలాంటి శిబిరాల ద్వారా వారికి తోడ్పాటును అందించాలి అనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా రైతులకి